అంటే ఇక్కడ వెళ్ళింది అమ్మవారు లేకుంటే అక్కడ ప్రేమ కట్టింది ఇది మల్లన్న మల్లన్న ఎక్కడ ఉంటారు ఇడ ఇక్కడ చిన్న ఇది గుట్ట ఎంత గుడి अच्छा फलकनामा मल्लन्न स्वामी गुड़ी अंटर आई गुड़ी अच्छा फलकनामा एपड़ो सर पब्लिक एक्वा షూటింగ్ నిసంద వస్తుంది లేకపోతే పని లేకపోతే పని చేసుకోవడం ఆదివారం మంగళవారం ఉంటుండే ఇప్పుడు రోజు కుల్ అవుతుంది అచ్చా అచ్చా మీరు ఏంది ఇక్కడ మీరు ఏంది అచ్చా ఇది డిపార్ట్మెంట్ ఉందా గుడి ఆ ఎండోమెంట్ చూస్తుందా అచ్చా ఇంకా సర్కార్ వల్లే గవర్నమెంట్ వల్లే అన్ని ఎప్పటి ఎవరు చూస్తారు ఇది ఉంది బిడ్డ దీనికి ఆ ఆ అచ్చా అచ్చా ఆ నేను ఇక చేస్తా పని SS 12 తెలంగాణ చా ప్రాచీనమైన గుళ్ళనే తీసాము ఇప్పటికి 600 గుళ్ళు తీస్తాము ఇలా భక్తులు ఏదైతే ఈ రాళ్ళు ఇలా పేర్చారో ఈ రాళ్ళు పేర్చడం వల్ల ఎవరికైతే సొంత ఇల్లు లేదో ఆ ఇల్లు కట్టుకునే భాగ్యం కలుగుతుందని భక్తులకు ఎంతో విశ్వాసం అందుకే ఇలా మల్లన్న గుట్టపైన ఇలా భక్తులు రాళ్ళు పేర్చడం జరుగుతుంది ఎంత అద్భుతంగా ఉంది చూడండి బోలో జై శ్రీ మల్లన్న స్వామి కి జై ఇదిగోండి మల్లన్న స్వామి పాదాలు ఈ గుట్టపైన వెలవడం జరిగింది తప్పకుండా మీరందరూ దర్శనం చేయండి కళ్యాణం అయితది ఉగాదికి లాస్ట్ ఎందుకు అయితది బాలుడు కాబట్టి లాస్ట్ లో అయితది ఇడ పెద్దగా అయితాడు కదా పెద్దగా అయినాక లాస్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు
కొంగేలి కాడ ఫస్ట్ లో అయితది కళ్యాణం అదే అర్థం చిన్న పిల్లగాడు కాబట్టి లాస్ట్ కైతది స్వామి బాల మల్లేశ అంటారు బాలుడు స్వామి మల్లికార్జున స్వామి పక్కకు తల్లి పార్వతమ్మ ముత్తాతల కాడి మాకుంది మేము పూజారం ముత్తాత ముత్తాతల కాడి పూజారం అప్పుడు నిజాం సర్కారు చూసాడు ఇక్కడ ఇది పరుపు బండ వలగొట్టింది నిజాం సర్కారుకు కళలో పోయి ఇక్కడ గుడి ఉంది అనే వరకల ఇక్కడ నుంచి వచ్చే వరకల జగ్గున మెడిచింది స్వామి వచ్చి నిజాం సర్కారు వచ్చి ఇక్కడ పూజ కట్టిండు నిజాం పూజ కట్టి బయటికి వెళ్ళే వరకల మా ముత్తాతలు వచ్చి మేకలు మేపుతుంటే పిలిచిండు పిలిచి ఇక్కడ గుడి ఉంది మీరు పూజలు చేసుకుంటారు అంటే చేసుకుంటాం మేము పూజలు అనేసి అప్పటి సంది మాది 450 సంవత్సరాలు గుడి నడవట్టి స్వామి ఈ స్వామి కాడ కోరికలు ఏంటంటే సంతానం గాని తొందరగా అవుతుంది బాలలో సదువులు గాని తొందరగా అవుతుంది బాల మల్లేశ్వరుడు కాబట్టి ఏంది కళ్యాణాలు అయితాయి ఏమన్నా ఆరోగ్యాలు బాగాలేకుంటే బండారు తీసుకుపోయి నీళ్ళల్లో నిండు బిందె నీళ్ళల్లో వేస్తే ఆరోగించితే స్వామి వల్ల మంచిగా అయిపోతారు నమ్మ గుట్ట ప్యాలెస్ ఉంటుంది ఇక్కడ దారిలోనే కాళీమాత గుడి ఉంటుంది వచ్చి దర్శనం చేసుకొని వెళ్తుంటారు స్పెషల్ అంటే సండేనే ఇక్కడ స్పెషల్గా ఇక్కడ అందరూ దయచేసి దేవాలయం ఉంది అందరూ వచ్చి దర్శనం చేసుకుంటే మీ కోరికలు అన్నీ నెరవేరుతుంది 3 నెలల లోపల నెరవేరుతుంది సంతాన గురించి అయితే పిల్లల కళ్యాణం గురించి అయితే 3 నెలల లోపల చదువులు అయితే నెల లోపలనే పాస్ అవ్వాలన్నా నెల లోపల పాస్ అయితే అయినాయి మేము చూసినాం బండారు తీసుకుపోయి పిల్లలు బండారు నొస్టు కెట్టుకొని ఎగ్జామ్లు రాసి వచ్చిర్రు ఇక్కడికి మల్లన్న స్వామికి జై.